Hello, welcome to my education YouTube channel. AP TET మరియు DSC కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు అందరికంటే ముందు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ KGBV కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించి TGT మరియు PGT కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మనకి నెల్లూరు జిల్లా నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ మనకి అసలు ఈ KGBVలో ఉద్యోగాలు సంపాదించాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సబ్జెక్టుల వైజ్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ లిస్ట్ మనకి ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఏదైతే మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన కస్తూరిబా బాలిక విద్యాలయాలు సంబంధించిన నోటిఫికేషన్ పడిందో అక్కడైతే మనకి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి వెయిట్ చేస్తున్నారో అటువంటి వారు ఈ KGBVకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసుకోవాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ మీకు అదనంగా ఉండాలి అనేది అయితే మీరు తెలుసుకోవడం చాలా మంచిది. సో మీకోసం అయితే ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాం, డెఫినెట్గా అయితే చూడండి. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ మెన్షన్ చేశాడు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఫర్ CRT అని. యాక్చువల్గా ఇది మనకి CRT అంటే కాంట్రాక్ట్ ఫర్ రెసిడెన్షియల్ టీచర్స్ అనమాట, కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్స్. యాక్చువల్గా దీన్ని మనం TGT అని కూడా చెప్పొచ్చు. TGT అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం సబ్జెక్ట్ వైజ్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుగు సబ్జెక్ట్ని తీసుకుందాం. తెలుగు సబ్జెక్ట్ కనుక మీరు టీచ్ చేయాలంటే, అంటే మీరు తెలుగు టీచర్ కావాలనుకుంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు BA అనేది తెలుగు సబ్జెక్ట్స్తో చదువు ఉండాలి. అంటే మీ చదివే BA గ్రూప్లో ఖచ్చితంగా తెలుగు అనేది ఒక మెయిన్ సబ్జెక్టుగా అయితే చదువు ఉండాలి. లేదంటే మరొక ఆప్షన్ కూడా మనకి ఇచ్చాడు, వన్ ఆఫ్ ద 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు. అంటే మనకి డిగ్రీ చదివేటప్పుడు 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి BSc వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని, అదేవిధంగా BCom వాళ్ళకైతే మనకి ఎకనామిక్స్ అని ఈ విధంగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు ఉండే 3 ఆప్షనల్ సబ్జెక్టులోనూ కూడా ఖచ్చితంగా తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా అయితే ఉండాలంట. రిమైనింగ్ 2 ఏ ఉన్నాయి అనేది మీరు చదివే స్ట్రీమ్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే BSc అయితే దానికి సంబంధించిన సబ్జెక్టులు, తర్వాత MCom BCom అయితే దానికి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీకు తెలుగు అనేది ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదంటే ఇంకొక మనకి క్వాలిఫికేషన్ కూడా చెప్పాడు, BOL అని. BOL ఇన్ తెలుగు అని, అంటే బ్యాచిలర్ ఆఫ్ లిటరేచర్ అనమాట. తెలుగు లిటరేచర్ చేస్తూ ఉంటారు కదా చాలామంది, అలా చేసినా కూడా మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. లేదంటే MA తెలుగు అయినా చేసి ఉండొచ్చు. అండ్ దీంతో పాటుగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని కూడా ఒకటి ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ తెలుగు పండిట్ అయినా చదువు ఉండాలి, లేదంటే BED లో మీరు తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా తీసుకునేనా చదువు ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ హిందీ అనమాట. హిందీలో కూడా సేమ్ తెలుగులాగానే మీరు BA లో హిందీ అనేది ఒక సబ్జెక్టుగా చదువు ఉండాలి. ఓకేనా. లేదంటే బ్యాచిలర్ ఆఫ్ లిటరేచర్ ఇన్ హిందీ అనమాట. హిందీలో మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి లిటరేచర్లో. లేదంటే మనకి ప్రవీణ లేదంటే విద్వాను 6 MA హిందీ అని చేసి ఉండాలి. చాలామంది ప్రవీణ విద్వాన్ అని చదువుతూ ఉంటారు. ఆ కోర్సు చదివిన వాళ్ళకి ఆ విషయం చాలా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అంటే MA హిందీ కూడా చేసి ఉండొచ్చు అని చెప్పారు. అంటే అక్కడ మనకి R అని ఇచ్చాడు. R అంటే అది లేదంటే ఇది అని అర్థం. ఓకేనా. అంటే చాలా క్లియర్గా చెప్పడం ఏంటంటే BA లో హిందీ అనేది ఒక సబ్జెక్టుగా అయినా మీరు చదువు ఉండాలి, లేదంటే హిందీ లిటరేచర్ అయినా చేసి ఉండాలి. BOL అనమాట, బ్యాచిలర్ ఆఫ్ హిందీ లిటరేచర్ అనమాట. లేదంటే ప్రవీణ లేదా విద్వాన్ అనే కోర్సెస్ అయినా చదువు ఉండాలి, లేదంటే MA హిందీ అయినా చేసి ఉండాలి. దాంతోపాటుగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు, ఇది కూడా ఉండాలి. ఏది, BED చేసి ఉండాలి. లేదంటే ప్రచారక డిగ్రీ 6 శిక్షణ కళా ప్రవీణ ఆ డిప్లొమో ఆర్ హిందీ పండిట్ అనే కోర్సెస్ అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు చదువు ఉండాలి. హిందీ పండిట్ కోర్సు చాలామంది చదువుతుంటారు. లేదంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రచారక డిగ్రీ అనమాట, అది కూడా హిందీకి సంబంధించింది అనమాట. అండ్ శిక్షణ కళా ప్రవీణ డిప్లొమో అని అది కూడా ఒక కోర్సు, అది చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ ఉర్దూలో కూడా BA. ఆ BA ఏంటి, మనకి ఉర్దూ అనేది ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా ఉండాలి, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ లిటరేచర్ అని ఉర్దూ అనమాట. ఉర్దూలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి లిటరేచర్లో. లేదంటే MA
ఉర్దూ అయినా మీరు చదువు ఉండాలి. దాంతోపాటుగా మనకి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది బీఈడి అని. ఆ బీఈడి కూడా ఖచ్చితంగా మీరు ఉర్దూకు సంబంధించిన మెథడాలజీ చదువు ఉండాలి, లేదంటే ఉర్దూ పండిట్ అయినా చేసి ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీషు. ఇంగ్లీష్లో కూడా మీరు బీఏ అనేది ఇంగ్లీష్ ఒక మెయిన్ సబ్జెక్ట్గా అయితే చదువు ఉండాలి, లేదంటే మీకు ఇచ్చిన ఆప్షనల్ సబ్జెక్టులో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్టు కూడా ఒకటిగా అందులో ఉండి తీరాలన్నమాట. అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక, మనకి డిగ్రీ చదివేటప్పుడు మూడు రకాల ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. వాటిలో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా అయితే మీరు చదువు ఉండాలి, లేదంటే పీజీ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా చదువు ఉండాలి. ఓకేనా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మీరు ఇంగ్లీష్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ దీంతోపాటుగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడి విత్ ఇంగ్లీష్ యాజ్ ద మెథడాలజీ. బీఈడిలో మీరు ఇంగ్లీష్ అనేది ఒక మెథడాలజీగా చదువు ఉండాలి. మనం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్కి సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయనో తెలుసుకున్నాం. అంటే రిమైనింగ్ సబ్జెక్టుల గురించి కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఏంటంటే ఇక్కడ డిగ్రీలో మీరు మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా చదువు ఉండాలి, లేదంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని, లేదంటే స్టాటిస్టిక్స్ అని ఒక సబ్జెక్టు కూడా ఉంటుంది. దాంట్లో ఏదైనా ఒక సబ్జెక్టు ఖచ్చితంగా మీరు డిగ్రీలో చదువు ఉండాలి, అది కూడా ఒక మెయిన్ సబ్జెక్టు కింద. లేదంటే మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకుంటాం కదా, అందులో ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టుగా అయితే ఉండాలన్నమాట. ఆ మూడు సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా మ్యాథ్స్ అయితే ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈడి చేసి ఉండాలి, అది కూడా మ్యాథమెటిక్స్ అనేది మెథడాలజీగా చదువు ఉండాలి. నెక్స్ట్ మనం ఫిజికల్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మనకి చూసుకుంటే డిగ్రీలో మనకి కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చాడు, ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చాడు. ఆ స్ట్రీమ్స్లో ఖచ్చితంగా మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళే ఈ ఫిజికల్ సైన్స్ టీచర్కి జాబ్ చేయటైతే ఎలిజిబిలిటీ అనమాట. ఇక్కడ కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చాడు, వాటి గురించి అయితే మనం చూద్దాం. డిగ్రీలో ఏం చదవాలి అనేది మనకి ఇచ్చాడు, విత్ అట్లీస్ట్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో కనీసం రెండు సబ్జెక్టులైనా మీరు చదువు ఉండాలంట డిగ్రీలో. ఆ సబ్జెక్టులు ఏంటి ఇక్కడ? ఫిజిక్స్, లేదంటే అప్లైడ్ ఫిజిక్స్, లేదంటే ఇంజనీరింగ్, ఫిజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆరు కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఆరు ఫార్మాస్యూటికల్ అనే ఈ సబ్జెక్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. కనీసం వీటిలో రెండు సబ్జెక్ట్స్ అయినా మీరు చదువు ఉండాలి. జనరల్గా బీఎస్సీ చదివిన వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా మనకి ఇచ్చిన లిస్ట్లో ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఓకేనా? అండ్ వీటితో పాటు కెమిస్ట్రీ, ఆర్ మెడికల్ కెమిస్ట్రీ, ఆర్ జియాలజీ, ఆర్ బయోకెమిస్ట్రీ, ఆర్ ఫిజిక్స్, ఆర్ కెమిస్ట్రీ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇంకొన్ని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి దర్ ఎల్లర్ సబ్జెక్ట్స్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ అండ్ ద అదర్ యాజ్ ఎన్సిలరీ అని ఇవ్వటం జరిగింది. అండ్ మెయిన్గా మీరైతే ఇక్కడ ఉన్న సబ్జెక్టుని మీరు చదువు ఉన్నారో లేదనేది అబ్జర్వ్ చేసుకోండి. అంటే మీరు పూర్తి చేసిన బ్యాచిలర్ డిగ్రీలో ఖచ్చితంగా ఈ సబ్జెక్టులు మీరు చదివితే మీరు ఇక్కడ ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్టుని బోధించడానికి టీచర్స్కి అయితే అపాయింట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బీఈడి అనేది మీరు ఫిజికల్ సైన్స్ అనేది ఒక మెథడాలజీకి అయితే చదువు ఉండాలంట. ఓకేనా? అండ్ రిమైనింగ్ సబ్జెక్టులు కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ సబ్జెక్టు బయో సైన్స్. ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీలో, అంటే డిగ్రీలో మీరు బాటనీ అండ్ జువాలజీ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్స్కి అయితే చదువు ఉండాలి. అండ్ అది కాకుండా ఇంకొక క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, వన్ ఆఫ్ ద టూ యాజ్ మెయిన్ అండ్ ద అదర్ యాజ్ యాన్సిలరీ అని ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చిన రెండు సబ్జెక్టులు అయితే మెయిన్ సబ్జెక్టులుగా చదువు ఉండాలి, దాంతోపాటుగా మిగతా ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైనా అక్కడ ఉండుండాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పాడు, ఎనీ టూ అదర్ ఎల్ఎడ్ సబ్జెక్ట్ అండ్ ఇక్కడ ఎనీ అదర్ టూ ఎల్ఎడ్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా మనకు చెప్పాడు. పబ్లిక్ హెల్త్, లేదంటే హ్యూమన్ జెనెటిక్స్, లేదంటే బయోకెమిస్ట్రీ, లేదంటే జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్, న్యూట్రిషన్, జియాలజీ, సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ పౌల్ట్రీ అనే ఈ సబ్జెక్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ మీరు చదివిన సబ్జెక్టులు ఇక్కడ ఉన్నట్లయితే దాని ప్రకారం మీరు ఎలిజిబిలిటీయా కాదనేది కూడా చాలా క్లియర్గా అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు.
ఓకేనా. అండ్ దీంతో పాటుగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు. బీఈడి చదువు ఉండాలంట, ఆ బీఈడిలో కూడా మీరు మెథడాలజీగా ఏ సబ్జెక్టులు చదవాలని కూడా చెప్పాడు. ఇక్కడ ఆ సబ్జెక్టులు చూద్దాం. బయోసైన్సు లేదంటే న్యాచురల్ సైన్సు ఆర్ సైన్సు లేదంటే బాటనీ లేదంటే జువాలజీ అనేది మీరు ఒక ఏదో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా మెథడాలజీకి అయితే చదువు ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సబ్జెక్టు సోషల్ స్టడీస్. ఇక్కడ మనం సోషల్ స్టడీస్ తీసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టులు ఏవైనా కొన్ని చదువు ఉండాలి, లేదంటే వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్గానే చదువు ఉండాలి. అంటే ఇక్కడ మీరు ఆ సబ్జెక్టులు అయితే చూడండి ఒకసారి, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. మీరు డిగ్రీలో మ్యాక్సిమమ్ సోషల్ సంబంధించి హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇలా చదువుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా మనం ఒకసారి లిస్ట్ అయితే చూద్దాం. అంటే ఇక్కడ మనకి హిస్టరీ ఇచ్చాడు, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, కామర్స్, సోషల్ ఆంథ్రోపాలజీ, ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. అండ్ రిమైనింగ్ చాలా సబ్జెక్ట్లు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిస్ట్ అయితే నేను చదవట్లేదు, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఒకసారి అయితే మీరు చాలా క్లియర్గా అయితే చూడండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసప్పటికి బీఈడి చేసి ఉండాలి, అది కూడా సోషల్ స్టడీస్లో మెథడాలజీ చేసి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు సోషల్ స్టడీస్లో కానీ లేదంటే ఎకనామిక్స్లో కానీ లేదా జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఇక్కడ ఇచ్చిన ఈ సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ అయితే మీరు మెథడాలజీగా చదువు ఉండాలి ఖచ్చితంగా. అలా చదివినప్పుడే ఇక్కడ సోషల్ స్టడీస్కి సంబంధించి జాబ్ అయితే మీరు సంపాదించడానికి అవైలబిలిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పీఈటీ, ఇక్కడ ఇంటర్మీడియట్ అని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మనకి యూజీడి పీఈడి అని ఇవ్వటం జరిగింది. అండ్ ఇది చదివిన వాళ్ళకి అది అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి కన్ఫ్యూషన్ అయితే ఉండదు. అండ్ రిమైనింగ్ పీజీటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. అండ్ ఇప్పుడు పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి తెలుగు, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, జువాలజీకి సంబంధించి కామన్గా అయితే మనకి క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. వాటి గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, పీజీలో 50% మార్కులు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా ఇంకొక క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది, బీఈడి చేసి ఉండాలి. ఆ బీఈడిలో కూడా మీరు ఏవైతే సబ్జెక్టులు మనకు చెప్పాడో దాంట్లో అయితే మెథడాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఖచ్చితంగా ఆ మెథడాలజీని తీసుకుని మీరు బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అట్ ఎనీ 2 లెవెల్స్ ఆఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అయితే చదువు ఉండాలంట, అది కూడా ఏ లెవెల్స్లో అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కూల్ లెవెల్లో కానీ లేదా జూనియర్ కాలేజీ లెవెల్ అండ్ డిగ్రీ కాలేజీ లెవెల్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయినా సరే మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువు ఉండాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, ఇంక్లూడింగ్ అని కాకుండా ఎక్స్క్లూడింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ తెలుగు అని ఇవ్వడం జరిగింది. ఎక్స్క్లూడింగ్ అంటే ఏంటంటే ఈ తెలుగు ఎవరైతే పండితులు ఉన్నారో తెలుగు చదువుతారు కదా వాళ్ళైతే తెలుగు మీడియంలో చదువుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంతో పని లేదు. ఎందుకంటే తెలుగు పాఠాలు చెప్పే టీచర్కి తెలుగు సబ్జెక్టుతోనే కదా మెయిన్ అక్కడ పని. సో వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియంతో సంబంధం లేదనమాట. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ అంటే ఏంటి, ఎక్స్క్లూడింగ్ అంటే ఏంటి. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అన్నాడు అంటే ఆ సబ్జెక్టు మినహాయించి అని అర్థం. అదే ఇంక్లూడింగ్ అంటే ఆ సబ్జెక్ట్తో కలుపుకుని అని అర్థం. ఇక్కడ మనకి ఎక్స్క్లూడింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ తెలుగు అని ఇచ్చారు కాబట్టి ఆ తెలుగు సబ్జెక్ట్ ఎవరైతే టీచ్ చేయదలిచారో వారైతే ఈ ఇంగ్లీష్ మీడియం అనే కాన్సెప్ట్ నుంచి పక్కన పెట్టారనమాట, అంటే మినహాయింపు ఇచ్చారని అందు. ఓకేనమ్మా. నెక్స్ట్ జనరల్ ఫౌండేషన్ అనమాట. ఈ జనరల్ ఫౌండేషన్ చూసుకుంటే ఎంఏ పూర్తి చేసి ఉండాలి, అది కూడా ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పడం జరిగింది, లేదంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ అగ్రికల్చర్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎకనామిక్స్ స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఇది జనరల్ ఫౌండేషన్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ రిమైనింగ్ సబ్జెక్టులు కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ సబ్జెక్టు అకౌంటింగ్ అండ్ ట్యాక్జేషన్. అండ్ ఖచ్చితంగా ఎంకామ్ విత్ స్పెషలైజేషన్ ట్యాక్జేషన్ అని చెప్పడం జరిగింది. ఎంకామ్ అనేది ఇక్కడ ట్యాక్జేషన్ అనే దానికి సంబంధించి స్పెషలైజేషన్ చేయాలంట. నెక్స్ట్ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ మనకి ఎంఎస్సీ హోమ్ సైన్స్ చదువు ఉండాలి, అది కూడా విత్ స్పెషలైజేషన్ ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ అనే సబ్జెక్ట్కి సంబంధించి స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలంట. నెక్స్ట్ బీఎస్సీ హోమ్ సైన్స్, ఇక్కడ మనకి విత్ పీజీ డిప్లొమో ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ అయితే ఆ సబ్జెక్టు సంబంధించి అయితే చదవాలంట. నెక్స్ట్ బీఎస్సీ హోమ్ సైన్స్
విత్ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ డెవలప్మెంట్, అంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ పీజీ డిప్లొమా అయితే చేసి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి బిఎస్సి హోమ్ సైన్స్ అని చెప్పి విత్ అని చెప్పి మనకి పీజీ డిప్లొమాని ఇచ్చాడు. చాలా క్లియర్గా అయితే ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ ఎంఏ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇది ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అనమాట. అండ్ ఇప్పటివరకు మీరు టీజీటీ మరియు పీజీటీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది తెలుసుకున్నారు. సో మీకు కేజీబీవీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు ఇప్పుడు చెప్పిన ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ టెట్కి మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏ వచ్చినా సరే మీకైతే మా ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందించబడుతుంది. అంతేకాకుండా ఏపీ టెట్కి మరియు డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్, ఆ ఇంగ్లీష్ గ్రామర్ కూడా ప్రీవియస్ టెట్లోనూ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని అయితే క్లాసెస్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఈ ఛానల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ ఛానల్లో అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన స్పెషల్గా ఒక ప్లేలిస్ట్లు కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. వాటిలో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. చాలామంది చూస్తున్నారు, అదేవిధంగా మీరు కూడా చూడండి, మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ మెథడాలజీ గురించి, అదేవిధంగా తెలుగు గ్రామర్కు సంబంధించి, అదేవిధంగా సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ల గురించి, అండ్ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఏపీ గవర్నమెంట్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ సంబంధించి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాయి. వాటిని కూడా అయితే మీరు వినడానికైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మేము ఏదైనా లేటెస్ట్ వీడియో పెట్టినప్పుడు అదైతే మీకు తొందరగా అయితే వాచ్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ కొత్తగా మనకి ఏదైనా టెట్కి డిఎస్సికి సంబంధించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ కనుక మనకు వచ్చినట్లయితే డెఫినెట్గా అయితే మేము వీడియో అయితే పెడతాం, కాబట్టి దాని ద్వారా అయితే మీరు సమాచారాన్ని పొందే వీలుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.